హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ట్రావెల్ స్టోరీస్. ముందుగా అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ ఈ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ మధ్య వీడియోస్కి గ్యాప్ వచ్చింది, ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్. ఇది ఫ్యూచర్లో రాకుండా చూసుకుంటాను. ఇంకా న్యూ వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము పాండిచ్చేరి ట్రిప్లో డే వన్ని ఎలా ప్లాన్ చేసామో చూద్దాం. తుని నుండి మా ప్రయాణం మొదలైంది. తుని నుండి చెన్నై చేరుకొని అక్కడి నుండి పాండిచ్చేరి చేరుకుంటాం. తుని నుండి చెన్నైకి ఎవ్రీడే హౌరా మాస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అవైలబుల్గా ఉంటుంది. ట్రైన్ ఎవ్రీడే ఆఫ్టర్నూన్ 3:45కి ట్రైన్ వచ్చింది. చెన్నై చేరాక మిగిలిన విషయాలు అక్కడ మాట్లాడుకుందాం. చెన్నై రైల్వే స్టేషన్కి ఎర్లీ మార్నింగ్ 4కి రీచ్ అయ్యాం. ఇక్కడి నుండి మనం సిఎంబిటి కోయంబాడు బస్ స్టాండ్కి చేరుకోవాలి. రైల్వే స్టేషన్ అవుట్ గేట్ నుండి నెంబర్ ఆఫ్ ఆటోస్ అవైలబుల్గా ఉంటాయి. పర్ పర్సన్ 50 రూపీస్ తీసుకుంటారు. లేదంటే రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే మెట్రో స్టేషన్ కూడా ఉంటుంది, అక్కడి నుండి కూడా సిఎంబిటి కోయంబాడు బస్ స్టాండ్కి చేరుకోవచ్చు. కానీ మెట్రో 5:45కి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి సిఎంబిటి బస్ స్టాండ్లో పాండిచ్చేరికి బస్సు ఉంటుంది. టికెట్ 180 రూపీస్. పాండిచ్చేరి చేరుకోవడానికి 3.5 అవర్స్ పడుతుంది. పాండిచ్చేరినే పుదుచ్చేరి అని కూడా అంటారు. తమిళంలో పుదుచ్చేరి అంటే కొత్త ఊరు అని అర్థం. పుతు కొత్త, సెరి ఊరు. పాండిచ్చేరి వన్ ఆఫ్ ద యూనియన్ టెరిటరీ. మొత్తం పాండిచ్చేరిలో 4 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. 2 తమిళనాడులో, 1 మాహీ కేరళలో అండ్ 4వది యానం మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. పాండిచ్చేరి బస్ స్టాండ్కి చేరుకున్నాక దాని పక్కనే హోటల్ కార్తిక్ అని ఉంటుంది, అక్కడ టిఫిన్ చేయండి. పాండిచ్చేరిలో తమిళ అండ్ ఇంగ్లీష్ మాత్రమే మాట్లాడతారు. బస్ స్టాండ్ పక్కనే మనకి బైక్ రెంటల్స్ అవైలబుల్గా ఉంటాయి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వచ్చేస్తాయి. బైక్ రెంటల్ పర్ డేకి 350 తీసుకుంటారు. అదే న్యూ ఇయర్కి ఇక్కడికి వస్తే 700 ఉంటుంది. బైక్ రెంట్కి తీసుకొని వెంటనే అక్కడ నుండి పాండిచ్చేరిలో వైట్ టౌన్ అనే ప్లేస్కి వెళ్ళాలి. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. పాండిచ్చేరిలో ప్రతి దగ్గర హోటల్స్ ఉంటాయి, కానీ వైట్ టౌన్లో హోటల్స్ తీసుకుంటే మనం విజిటింగ్ ప్లేసెస్కి దగ్గరగా ఉంటుంది. నార్మల్ డేస్లో 300 పర్ పర్సన్, బట్ న్యూ ఇయర్కి కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. సో మీరు వచ్చేటప్పుడు ఆన్లైన్లో బుక్ చేసుకొని రండి. ఆఫ్టర్నూన్ కల్లా ఫ్రెష్ అప్ అయి లంచ్ చేసి సైట్ సీయింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు మనం తిరిగేవన్నీ వైట్ టౌన్లోనే ఉంటాయి, సో వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ చూసేయచ్చు. మొదటగా పాండిచ్చేరి మ్యూజియంకి వెళ్దాం. ఈ మ్యూజియంలో ఫ్రెంచ్ కల్చర్ని, పెయింటింగ్స్ని, ఫ్రెంచ్ ఫర్నిచర్ని, పెయింటింగ్ డిషెస్, టెర్రాకోటా సామాగ్రి, గన్స్, వెపన్స్, కాయిన్స్, అక్కడ దొరికే మెటల్స్ ఇవన్నీ మనం చూడొచ్చు. అంతేకాకుండా చోళులు పల్లవులు పాలించిన నాటి ఎన్నో రాతి విగ్రహాలను మనం ఇక్కడ చూడొచ్చు. మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు ఈ మ్యూజియం ఉంటుంది. మండే అండ్ నేషనల్ హాలిడేస్లో ఈ మ్యూజియంకి హాలిడే. ఎంట్రీ టికెట్ 15 రూపీస్ పర్ హెడ్. మ్యూజియం చూసుకున్నాక ఇదే ఫ్రెంచ్ కాలనీ. అప్పటి కట్టడాలను ఇంకా అలా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ చాలామంది ఫొటోస్ అయి దిగుతుంటారు. కొన్ని ప్లేసెస్ అయి ఉన్నాయి, నేను తర్వాత వీడియోలో చూపిస్తాను అవి.
ఇప్పుడు మనం నెక్స్ట్ అరవిందో ఆశ్రమంకి వెళ్దాం. ఈ ఆశ్రమంలో అరవిందో మహర్షి సమాధి ఉంటుంది. ఈ ఆశ్రమంకి ప్రపంచ నలుమూలల నుండి వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఈ ఆశ్రమంలో 1200 మంది మెంబర్స్ ఉంటారు. అరబిందో మహర్షి సమాధి దగ్గర అందరూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఎంతమంది వచ్చినా ఇక్కడ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఈ ఆశ్రమంలో లైబ్రరీ అండ్ ప్రింటింగ్ ప్రెస్ ఉన్నాయి. బుక్స్ కావాల్సిన వాళ్ళు కొనుక్కోవచ్చు. విజిటింగ్ టైమింగ్స్ మార్నింగ్ 8 to 12, ఆఫ్టర్నూన్ 2 to 6, నో హాలిడేస్. ఈ ఆశ్రమం చూసుకున్నాక దీనికి దగ్గరలోనే మనకుల వినాయకర్ టెంపుల్ అని ఉంటుంది, దాన్ని కూడా దర్శించుకోండి. 18 అడుగుల రాజగోపురంతో ఈ గుడి చాలా అందంగా ఉంటుంది. తమిళంలో మనాల్ అంటే ఇసుక, పునాల్ అంటే సముద్రం. ఈ టెంపుల్ బీచ్ పక్కన ఉండడం వల్ల మనకుల వినాయకర్ టెంపుల్ అని అంటారు. ఈ టెంపుల్లోకి ఫోన్స్ అలౌ చేయలేవు. ఈ టెంపుల్లో ఒక ఏనుగు ఉంటుంది, వచ్చిన వారందరికీ తన తొండంతో ఆశీర్వదిస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. గుడి టైమింగ్స్ మార్నింగ్ 5:30 నుంచి 12:30 వరకు, ఈవినింగ్ 4 to 9:30. ఈ టెంపుల్ చూసుకున్నాక పక్కనే మనం బీచ్కి వెళ్దాం. ఈ బీచ్నే పాండిచ్చేరి బీచ్ లేదా ప్రామినాడ్ బీచ్ లేదా రాక్ బీచ్ అని కూడా అంటారు. ఈ బీచ్లో గాంధీ స్టాచ్యూ, ఓల్డ్ లైట్ హౌస్, ఫ్రెంచ్ వార్ మెమోరియల్, డూప్లెక్స్ స్టాచ్యూ ఉంటాయి. న్యూ ఇయర్ పార్టీ ఈ బీచ్ రోడ్లో చాలా గ్రాండ్గా చేస్తారు. ఈ బీచ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎంతో రష్గా ఉంటుంది. ఈ గాంధీ స్టాచ్యూ చుట్టూ 8 గ్రానైట్ పిల్లర్స్ ఉంటాయి. ఈ పిల్లర్స్ని పాండిచ్చేరి పక్కనే ఉన్న గింజీ ఫోర్ట్ నుంచి తీసుకొచ్చారు. ఈ కోట ఇండియాలోనే చాలా దృఢమైన కోట. గాంధీ స్టాచ్యూ నుండి ఈ ఫోర్ట్కి ఒక టనల్ ఉందని అంటారు. దాని నుండి వెళ్ళడానికి చాలా మంది ట్రై చేశారు బట్ చనిపోయారు. సో అందువల్ల ఆ టనల్ని క్లోజ్ చేసి పైన గాంధీ స్టాచ్యూ పెట్టారు. ఈవినింగ్ బీచ్ వ్యూస్ని ఒకసారి మీరు కూడా చూడండి. ఇంకా ఈ బీచ్ రోడ్లోనే అసెంబ్లీ అండ్ గవర్నర్ హౌస్ ఇవన్నీ ఉన్నాయి.